వాజా అనే టైటిల్తో ఉన్న మలయాళం సినిమా ఒకటి హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఈ సినిమాలో పెద్ద స్టోరీ అయితే ఏముండదు. కొంతమంది పిల్లలు స్కూల్లో ఎలా జాయిన్ అయ్యారు, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళంతా ఒక గ్యాంగ్గా మారి స్కూల్లోనూ ఇంటర్లోనూ ఇంజనీరింగ్లోనూ ఎలాంటి పనులు చేశారు అనే విషయాల్ని సినిమాలో చూపిస్తారు. సినిమా ఫస్ట్ హాఫ్లో వాళ్ళు చేసే పనులన్నింటిని చాలా సింపుల్గా చూపించినట్టే ఉంటుంది, కానీ ఆ సీన్స్ అన్నీ కూడా ఎంటర్టైనింగ్గా బాగుంటాయి. ఇంకా సినిమాలో చిన్నప్పుడు స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ ఇంజనీరింగ్ వచ్చేదాకా చూపిస్తూ వచ్చిన విధానం అయితే బాగా అనిపించింది. ఇక సినిమా సగానికి వచ్చేసరికి చిన్న చిన్న లవ్ ట్రాకల్ లాంటివి వచ్చినాయి, అవి అయితే అంత బాగా అనిపించలేదు. అప్పటి వరకు ఫ్రెండ్స్ అనే చూసిన సినిమాలో ఇలాంటివి రావడం వల్ల వీడితోనే ముందుకు తీసుకెళ్తారా అనిపించింది, కానీ వాటిని త్వరగానే కట్ చేసి మంచిగా పనిచేశారనిపించింది. సినిమా సెకండ్ హాఫ్కి వచ్చిన కాసేపటికి సినిమా ఎమోషనల్గా మారుతుంది. అప్పటి వరకు సినిమాలో ఆ క్యారెక్టర్లకి వాటి మధ్య ఉన్న బాండింగ్ని బాగా చూపించడం వల్ల ఆ ఎమోషన్స్ అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి క్యారెక్టర్లకు ఎదురయ్యే అవమానాలు, వాటికి ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్కి సంబంధించిన సీన్స్ అయితే బాగా అనిపించింది. ఇక అక్కడైతే చిన్న చిన్న విషయాలు చెప్పారు, అవి అయితే బాగున్నాయి. కాకపోతే సినిమాకి ఇచ్చిన ఎండింగ్ మాత్రం సాటిస్ఫైయింగ్ అయితే ఉండదు. సినిమా పార్ట్ టూ కోసం అలా చేశారేమో, కానీ ఆ క్యారెక్టర్కి సక్సెస్ఫుల్ అనేలాగా ఎండింగ్ ఇచ్చుంటేనే సినిమాకి మంచి ఫీల్ వచ్చేదేమో అనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు సినిమాలో ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా వాళ్ళ లుక్స్ని మార్చుకున్న విధానం అయితే బాగా అనిపించింది. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ సినిమాలు అయిన సింపుల్గానే ఉన్నాయి. ఈ సినిమాలో మంచి ఫన్తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.